రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ కుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళికంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కావాల్సిన భూములు ఈ పాటికే మనకి వాంపిక్ పేరుతోటి 1000 ఎకరాలు ఇక్కడ సమీకరించి ఉన్నాయి. అవసరమైనటువంటి ఎంత ప్రాంతం అవసరమైతే అంత భూభాగాన్ని అక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల తప్పనిసరిగా ఈ చీరాలని జిల్లా కేంద్రంగా చేయాలి అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష. దానికోసం సాధన సాధించే దానికోసం నిరంతరం ఈ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అందువల్ల ప్రభుత్వం వారికి కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయం చేసేటప్పుడు అది రాజకీయ నిర్ణయం అయి ఉండకూడదు. ఇది ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం కాబట్టి చారిత్రక నిర్ణయాలు చేసేటప్పుడు విఘ్నతతో పరిశీలించి చేసినట్టయితే చారిత్రక తప్పుదాలు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక పరిశీలించి న్యాయసమ్మతమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని కారణం ఏంటంటే, ఒకవైపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గెలిచినటువంటి అభ్యర్థి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం, ఈ వైపున ఉన్నటువంటి పర్చూరు కానీ అలాగే అద్దెం కానీ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి అభ్యర్థులు గెలవటం, ఇటువైపున బాపట్ల అలాగే వేమూరు ఆ పక్కనే ఉన్నటువంటి రేపల్లి ప్రాంతాలకు వచ్చేప్పటికీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఈ విజయాలు అందువల్ల ఏమవుతుందంటే, ఇది రాజకీయ ప్రాబల్యం దీని మీద పనిచేస్తుంది తప్ప ఇది సరైనటువంటి విధానంలో వాళ్ళు ప్రయాణం చేయటం లేదనేది నాకున్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంతేకాకుండా ఈ అభివృద్ధిలో ఈ ప్రాంతంలో కనుక ఇవన్నీ కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ అలాగే జిల్లా పరిషత్ కానీ అలాగే మరొక కోర్టు కేంద్ర జిల్లా కోర్టులు ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఒక అనేక పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ వారి పరిశ్రమల్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటున్నట్టుగా 85% లోకల్గా ఉన్నటువంటి వారికి ఇవ్వాలి అనేటువంటి వారు తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా కలగూడా నిజమవుతుందని, కొన్ని వేల మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉందని. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరోసారి చర్చకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ కుభూషణ్తో చర్చించడంతో ఈ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ఉద్యమం మరోసారి ఊపందుకోనుంది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి భౌగోళికంగా ఉన్నటువంటి చీరాల జిల్లా ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వైద్యశాలలు వీటితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి చీరాల పట్టణం రవాణా ఇతర సౌకర్యాలన్నింటిలోనూ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నట్లు ఈ ప్రాంత వివిధ సంఘాల నాయకులు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యానికి అనువుగా భౌగోళిక కేంద్రంగా ఉన్న చీరాలలో జిల్లా ఏర్పాటు అయితేనే లక్ష్యం నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చీరాల నియోజకవర్గాన్ని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలని జేఏసీ వారు ఈ కార్యాచరణను రూపొందించారు. అందులో భాగంగా వారికి చీరాల ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ వాళ్ళు పూర్తి మద్దతు ప్రకటిస్తూ మేము ఆ కార్యాచరణలో పాల్గొంచుకుంటున్నాము. ముఖ్యంగా చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తే మరి మెడికల్గా ల్యాబ్ అండ్ ఎక్స్రే టెక్నీషియన్ అసోసియేషన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మరి చీరాలకి ఒక మెడికల్ కాలేజీ వస్తుంది, అలాగే పారామెడికల్ సిబ్బంది అభివృద్ధి చెందుతుంది, ఎన్నో హాస్పిటల్స్ వస్తాయి. తద్వారా మరి ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ టెక్నీషియన్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ నర్సెస్ కానీ ఉపాధి కోల్పోకుండా
ఉపాధి సౌకర్యం కలుగుతుంది. అలాగే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు కూడా రెగ్యులర్ అవుతాయి. ఏది ఏమైనప్పటికీ చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తే మరి చీరాల ఎంతో అభివృద్ధి చెందుతుంది. చీరాలను జిల్లా కేంద్రంగా చేయడం వల్ల మరి రవాణా సౌకర్యం కానీ, ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడి నుంచి గుంటూరు వెళ్లాల్సిన అవసరం వస్తుంది, అది కూడా లేకుండా చీరాల్లోనే అన్ని సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చీరాలని జిల్లా కేంద్రంగా ప్రకటించమని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము.